Myself Praveen, working as a lecturer in Commerce Department, Sir CRED College for Women. Now I am going to the subject Sales Promotion. The topic is Methods of Sales Forecasting. Unit 2. And now I am going to the topic Explain Various Methods of Sales Forecasting. అమ్మకాల అంచనా యొక్క వివిధ పద్ధతులను గురించి వివరించండి అనేది క్వశ్చన్. ద సేల్స్ ఫోర్కాస్టింగ్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ ప్రొజెక్టింగ్ ద ఫ్యూచర్ సేల్స్ ఆఫ్ ఏ ఫర్మ్. ద సేల్స్ ఫోర్కాస్టింగ్ ఇండికేట్స్ హౌ మచ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ లైక్లీ టు బి సోల్డ్ డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ పీరియడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మార్కెట్ ఎట్ స్పెసిఫైడ్ ప్రైసెస్. మనకిక్కడ ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే మనం ఫ్యూచర్లో ఉండేటటువంటి సంస్థ యొక్క అమ్మకాలను అంచనా వేయటం అన్నమాట. ప్రొజెక్టింగ్ ద ఫ్యూచర్ సేల్స్ ఆఫ్ ఏ ఫర్మ్, ఒక సంస్థ యొక్క అమ్మకాలను భవిష్యత్తులో ఎంత ఉండబోతున్నాయి అనే దాన్ని ప్రొజెక్ట్ చేయడాన్నే మనం ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. ఇది ఒక స్పెసిఫైడ్ పీరియడ్లో, ఫ్యూచర్ పీరియడ్లో ఒక స్పెసిఫిక్ మార్కెట్లో ఒక స్పెసిఫిక్ ప్రైస్ అనేది మనం భవిష్యత్తులో ఎంత ఉండబోతుంది అనే దాని గురించి అంచనా వేయడాన్నే మనం ఫోర్కాస్టింగ్ అని అంటాం అన్నమాట. అండ్ దెన్ ఎవ్రీ ఫర్మ్ ఈజ్ కీన్ టు నో ద లైక్లీ డిమాండ్ ఫర్ ఇట్స్ products. They should know the market share for their product during a specific period. This knowledge is required by the firm for its survival and growth. Without this knowledge, it cannot plan any of its activities. The sales forecasting provides this vital knowledge. Alage prati samstha kuda dani yokka ఆ సంస్థ యొక్క వస్తువులు యొక్క డిమాండ్ అనేది భవిష్యత్తులో ఎంత ఉండబోతుంది అనే దాన్ని ముందే అంచనా వేయాలి. ప్రతి సంస్థ కూడా ఆ సంస్థ యొక్క మార్కెట్ షేరు, అలాగే ఆ సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు యొక్క డిమాండు, ఇవన్నీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి అనేది ముందే ఒక అంచనా అనేది వేసుకోవాలి. ఇలా ఏ సంస్థ అయితే ముందే ఒక అంచనా అనేది వేసుకుంటుందో అది ఆ సంస్థ యొక్క సర్వైవల్ అనేది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆ సంస్థ యొక్క గ్రోత్ కూడా వాళ్ళు ముందే వేసుకునే ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ నాలెడ్జ్ ఏదైతే ఈ ప్లానింగు, ఈ నాలెడ్జ్ ఇలాంటివి లేకపోతే ఆ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్గా జరగవు అన్నమాట. కంపెనీకి సంబంధించి ఈ ఇది వైటల్ నాలెడ్జ్ని మనకి ఇస్తుంది. ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ ప్రొవైడ్స్ దిస్ వైటల్ నాలెడ్జ్. బై ప్రొవైడింగ్ ఏ రియలిస్టిక్ ఎస్టిమేట్ ఆఫ్ ద మార్కెట్ ట్రెండ్స్ అండ్ సేల్స్ పాసిబిలిటీస్, సేల్స్ ఫోర్కాస్టింగ్ ఫుల్ఫిల్స్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ బిజినెస్ ప్లానింగ్. ఇట్ హెల్ప్స్ ద ఫర్మ్ టు డిసైడ్ which products are to be dropped, which one are to be added to product line, and which one need modification. The sales forecasting influences the course of all the business decisions or activities of the firm. The sales forecast is important for fixing sales targets and for decisions on physical distribution, promotion, sales force and pricing. అలాగే మనకి ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది మనం ఏదైనా ఒక వస్తువుని మన ప్రోడక్ట్ లైన్లో నుంచి డ్రాప్ చేసుకోవాలా, లేదైనా ఒక కొత్త వస్తువుని మన ప్రోడక్ట్ లైన్లోకి యాడ్ చేసుకోవాలా, లేదంటే ఆల్రెడీ ఉన్న వస్తువుని మోడిఫికేషన్స్ ఏమన్నా చేయాలా, ఇవన్నీ కూడా మనకి ఈ ఫోర్కాస్టింగ్ అనేది చేసుకోవడం వల్ల
మనకి ఒక అంచనాకు అనేది వస్తాం అన్నమాట. అలాగే ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది మన యొక్క సేల్స్ టార్గెట్స్ కానీ, అలాగే ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, ప్రమోషను, సేల్స్ ఫోర్సు, ప్రైసింగు, ఇలా ఇవన్నీ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఏదైనా ఒక వస్తువుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే మన వస్తువు యొక్క ప్రమోషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మనం ఒక వస్తువుకి ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇలా ఇవన్నీ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి మనకి ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అలాగే మనకి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, మన సేల్స్ యొక్క పాజిబిలిటీ అనేది ఎలా ఉంది, ఇవన్నీ ప్రతిదీ కూడా మనకి ఒక బిజినెస్కి సంబంధించి ఆ బిజినెస్ ప్లానింగ్లో మనకి ఈ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్. ఫస్ట్ వన్, జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ మెథడ్. మనకి ఇక్కడ అమ్మకాల అంచనా యొక్క వివిధ పద్ధతులను ఈ క్రింది విధంగా వివరించారు. దాంట్లో మొదటిది జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ మెథడ్. మోర్ దెన్ వన్ ఎగ్జిక్యూటివ్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద మార్కెట్ ఫ్యాక్టర్స్ మేక్ అవుట్ ద ఎక్స్పెక్టెడ్ సేల్స్. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కమిటీ అప్రోచ్. వైల్ ఫోర్కాస్టింగ్ సేల్స్ ద జడ్జ్మెంట్స్ ఆర్ పూల్డ్ టుగెదర్. ఇఫ్ దేర్ ఆర్ మెనీ ఎగ్జిక్యూటివ్స్ దేర్ ఎస్టిమేట్స్ ఆర్ యావరేజ్డ్ ఇన్ డ్రాయింగ్ ద సేల్స్ ఫోర్కాస్ట్. ఇక్కడ జ్యూరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ మెథడ్లో అనుభవజ్ఞులైన ఎక్కువ మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ ఈ అమ్మకాల అంచనాలను తయారు చేస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది అధికారులు అమ్మకాల అంచనాలు తయారు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తయారు చేసినటువంటి అంచనాలన్నింటినీ కూడా యావరేజ్ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కువ మంది అధికారులు దీంట్లో పాల్గొనడం వల్ల వాళ్ళు రకరకాల అయినటువంటి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళందరి యొక్క ఒపీనియన్స్ తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సెకండ్ వన్, సేల్స్ ఫోర్స్ ఒపీనియన్ మెథడ్. అండర్ దిస్ మెథడ్ సేల్స్ మెన్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ అవుట్ ఎస్టిమేటెడ్ సేల్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ టెరిటోరీస్ ఫర్ ఏ గివెన్ పీరియడ్. ఈ సేల్స్ ఫోర్స్ ఒపీనియన్ మెథడ్లో ఏంటంటే ఈ పద్ధతి ప్రకారం ఎవరైతే సేల్స్ మెన్ లేదా మధ్యవర్తులు ఇంటర్మీడియరీస్ ఒక పర్టిక్యులర్ పీరియడ్లో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ టెరిటోరీస్లో వాళ్ళు అంచనా వేసినటువంటి అమ్మకాలనే చేయవలసి ఉంటుందన్నమాట. వీళ్ళు ఎవరైతే సేల్స్ మెన్ అలాగే మధ్యవర్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ టెరిటోరీస్కి సంబంధించినటువంటి ఎంతైతే ఎస్టిమేట్ చేశారో అంచనా వేశారో అంత అమ్మకాలనే వీళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్, టెస్ట్ మార్కెటింగ్ రిజల్ట్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ లిమిటెడ్ జియోగ్రఫికల్ ఏరియా అండ్ ద రిజల్ట్ ఈజ్ స్టడీడ్. టేకింగ్ దిస్ రిజల్ట్ యాజ్ ఏ బేస్ సేల్స్ ఫోర్కాస్ట్ ఈజ్ మేడ్. ఇక్కడ ఈ మూడవ పద్ధతి ఏంటంటే టెస్ట్ మార్కెటింగ్ రిజల్ట్ మెథడ్. ఈ పద్ధతి ప్రకారం ఈ ప్రోడక్ట్స్ని కొన్ని కొన్ని లిమిటెడ్ జియోగ్రఫికల్ ఏరియాస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. కొన్ని వస్తువుల్ని ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ముంబైలో కానీ లేదంటే ఢిల్లీలో కానీ ఇలా ఒక జియోగ్రఫికల్ ఏరియాలో వస్తువులను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి రిజల్ట్ని బేస్ చేసుకుని ఆ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది మిగతా ఏరియాల్లో ఎలా చేయాలి ఏంటనేది ఆ ఏరియాని బేస్ చేసుకుని చేస్తారన్నమాట. అంటే ఆ ఫోర్కాస్టింగ్ అమ్మకాలనేవి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, ఆ వస్తువు యొక్క అమ్మకాలనేవి ఒక
స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియాలో తెలిసి చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా. బాగా ఎక్కువగా డిమాండ్ ఉందనుకోండి, దానికి తగ్గట్టు ఆ వస్తువులను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. అదే ప్రోడక్ట్కి డిమాండ్ తక్కువగా ఉందనుకోండి, ఆ డిమాండ్కి తగ్గినట్లుగా వస్తువులను వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇది టెస్ట్ మార్కెటింగ్ రిజల్ట్ మెథడ్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, కన్జ్యూమర్స్ బయ్యింగ్ ప్లాన్ మెథడ్. కన్జ్యూమర్స్ హ్యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్రోచ్ టు నో దేర్ లైక్లీ పర్చేజెస్ డ్యూరింగ్ ద పీరియడ్ అండర్ ఏ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్. ఏ సర్వే ఈజ్ కండక్టెడ్ ఆన్ ఫేస్ టు ఫేస్ బేసిస్ ఆర్ సర్వే మెథడ్. ఈ నాలుగోది ఏంటంటే కన్జ్యూమర్స్ బయ్యింగ్ ప్లాన్ మెథడ్, అంటే వినియోగదారుని యొక్క వాళ్ళ యొక్క పర్చేజింగ్ ప్లాన్ బట్టి తీసుకునేటటువంటి మెథడ్ అన్నమాట. ఇక్కడ వినియోగదారుల యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది ఎలా ఉంది, వాళ్ళు వస్తువును కొనడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసి ఒక సర్వే చేసి ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ కానీ లేదా ఏదైనా ఒక సర్వే చేసి ఆ మెథడ్స్ ద్వారా ఆ కన్జ్యూమర్స్ బయ్యింగ్ ప్లాన్ మెథడ్ అనేది చేస్తారన్నమాట. అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది మార్కెట్లో ఎలా ఉంది అనేది ఆ కన్జ్యూమర్స్ యొక్క బిహేవియర్ బయ్యింగ్ బిహేవియర్ ఎలా ఉందనే దాన్ని బట్టి వాళ్ళు ఈ సర్వే అనేది చేస్తారన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, మార్కెట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ మెథడ్. ఏ కంపెనీ సేల్స్ మే డిపెండ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ సర్టెన్ మార్కెట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద సేల్స్ మే బి డిటర్మైన్డ్ బై స్టడింగ్ ద బిహేవియర్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫోర్కాస్టింగ్ షుడ్ బి మేడ్. ద సక్సెస్ ఆఫ్ దిస్ మెథడ్ లైస్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ద అప్రోప్రియేట్ మార్కెట్ ఫ్యాక్టర్స్. ఈ మార్కెట్ కారకాల విశ్లేషణ పద్ధతి మార్కెట్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ మెథడ్. ఈ కంపెనీ అమ్మకాలనేవి కొన్ని మార్కెట్ కారకాల ప్రవర్తనపై ఆధారపడి ఉండవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు చేసేటటువంటి మార్కెటింగ్ ప్లాను ఎలా ఉంది ఏంటి, అలాగే ఆ వస్తువుకి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఈ అమ్మకాలనేవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ సిక్స్త్ వన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్. మెనీ టైప్ ఆఫ్ కన్సల్టెన్సీ ఏజెన్సీస్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ సేల్స్. ద కన్సల్టెన్సీ ఏజెన్సీ హ్యాస్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్. దిస్ ఇన్క్లూడ్స్ డీలర్స్, ట్రేడ్ అసోసియేషన్స్ ఎట్సెట్రా. ఫర్మ్స్ మే మేక్ యూజ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఆఫ్ సచ్ ఎక్స్పర్ట్స్. దీస్ ఒపీనియన్స్ మే బి కేర్ఫుల్లీ అనలైజ్డ్ బై ద కంపెనీ అండ్ ఏ సౌండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ మేడ్. ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్ నిపుణుల అభిప్రాయ పద్ధతి. మనకి అనేక రకాలైనటువంటి కన్సల్టెన్సీ ఏజెన్సీలు మన ఈ అమ్మకాల రంగంలో ప్రవేశించాయి. అలాగే ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీకి సంబంధిత రంగంలో ప్రత్యేకమైనటువంటి నిపుణులు కూడా ఉన్నారన్నమాట. ఇందులో డీలర్లు కానీ లేదా ట్రేడ్ అసోసియేషన్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ సంస్థలు అటువంటి నిపుణుల యొక్క అభిప్రాయాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క సలహాలను తీసుకుని ఈ అమ్మకాల అంచనాలని ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేయడానికి, అలాంటి వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని వీళ్ళు ముందుకు వెళ్ళవచ్చు అన్నమాట. అండ్ దెన్ సెవెంత్ వన్, ఎకనోమెట్రిక్ మోడల్ బిల్డింగ్ మెథడ్. దిస్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ అప్రోచ్ ఆఫ్ స్టడీ అండ్ ఈజ్ ఎన్ ఐడియల్ వే టు ఫోర్కాస్ట్ సేల్స్. దిస్ మెథడ్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ ఫర్ మార్కెటింగ్ డ్యూరబుల్ గూడ్స్. ఈ ఎకనోమెట్రిక్ మోడల్ బిల్డింగ్ పద్ధతి అనేది ఏంటంటే ఇది ఒక గణిత విధానం ద్వారా అమ్మకాల అంచనా వేయడానికి అనువైనటువంటి పద్ధతి అన్నమాట. ఇలా ఈ పద్ధతిని ఎక్కువగా కొన్ని మన్నికైన వస్తువులు ఉంటాయి కదా, అలాంటి వాటికి ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే డ్యూరబుల్ గూడ్స్, బాగా మన్నికైనటువంటి వస్తువుల విషయంలో ఈ ఎకనోమెట్రిక్ మోడల్ బిల్డింగ్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ అప్రోచింగ్
సేల్స్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అన్నమాట ఇది. అండ్ దెన్ ఎయిత్ వన్ పాస్ట్ సేల్స్ మెథడ్, హిస్టారికల్ మెథడ్. పర్సనల్ జడ్జ్మెంట్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్ కెన్ బి బెనిఫిషియల్లీ సప్లిమెంటెడ్ బై ద యూజ్ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. పాస్ట్ సేల్స్ ఆర్ ఏ గుడ్ బేసిస్ అండ్ ఆన్ దిస్ బేసిస్ ఫ్యూచర్ సేల్స్ కెన్ బి ఫార్ములేటెడ్ అండ్ ఫోర్కాస్ట్. ఈ పాస్ట్ సేల్స్ మెథడ్లో ఏంటంటే హిస్టారికల్ మెథడ్, ఇది గతంలో జరిగినటువంటి అమ్మకాలను బేస్ చేసుకుని మనం భవిష్యత్తులో జరిగే అమ్మకాలను మనం ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి అన్నమాట ఇది. ఇది చాలా మంచి పద్ధతి. మనం ఏదైనా కూడా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం గతాన్ని మనం దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల గురించి మనం అవన్నీ ఆలోచించుకుని చేస్తాం. మనం ఏదైనా బయట మన పర్సనల్ విషయాల్లో కూడా మనం ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు మనం గతాన్ని పరిశీలిస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ గతంలో జరిగినటువంటి అమ్మకాలను ఆధారంగా చేసుకుని మనం భవిష్యత్తులో జరగబోయే అమ్మకాలను ఫోర్కాస్టింగ్ చేసుకోవడానికి ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ దెన్ నైన్త్ వన్ స్టాటిస్టికల్ మెథడ్. స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి సుపీరియర్ టెక్నిక్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్ బికాస్ దేర్ రిలయబిలిటీ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ అదర్ టెక్నిక్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ట్రెండ్ మెథడ్, సెకండ్ వన్ గ్రాఫిక్ మెథడ్, థర్డ్ వన్ టైమ్ సిరీస్ మెథడ్, ఫోర్త్ వన్ కొరిలేషన్, ఫిఫ్త్ వన్ రిగ్రెషన్. ఈ స్టాటిస్టికల్ మెథడ్, గణాంక విధానం, ఈ గణాంక పద్ధతులు అమ్మకాల అంచనా యొక్క ఉన్నతమైన పద్ధతులుగా పరిగణించబడతాయి అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క విశ్వసనీయత అనేది ఇతర పద్ధతుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క రిలయబిలిటీ అనేది ఇతర పద్ధతుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. స్టాటిస్టికల్ మెథడ్స్ ద్వారా చేస్తే మనకి ఎక్కువ రిలయబిలిటీ అనేది వస్తుంది. ఈ ఫోర్కాస్టింగ్ మెథడ్స్లో దాంట్లో మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ట్రెండ్ మెథడ్, గ్రాఫిక్ మెథడ్, టైమ్ సిరీస్ మెథడ్, కొరిలేషను, రిగ్రెషను, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ టూల్స్ని ఉపయోగించి చేసేటటువంటి సేల్స్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఆల్.